హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం ఏం చూసాం, సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ తీసుకుందాం చూడండి. ఇక క్లారిటీ తీసుకొని కింద ఒక ఎక్సర్సైజ్ ఉంది, దీన్ని మనము సాల్వ్ అయితే చేసేద్దాం. చూడండి, ఇక్కడ మీరున్నారు, మీరు ఇక్కడ ఫస్ట్ పర్సన్ అన్నమాట. మీరు ఫస్ట్ పర్సన్, ఏమేమి మాట్లాడగలుగుతారు మీరు, అంతకు మీరు ఏమేమి మాట్లాడగలుగుతారంటే ఐ అని మాట్లాడగలుగుతారు, అదేవిధంగా వి అని మాట్లాడగలుగుతారనమాట. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనం అనమాట. ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారని అర్థమాట. మీరుగా మాట్లాడేది ఫస్ట్ పర్సన్ అయిపోతుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తి, వేరే వారు ఉన్నారు మీతో పాటు, వేరే వారు, అతను వచ్చేసి మనకి సెకండ్ పర్సన్ కింద తీసుకుందాం. సెకండ్ పర్సన్, అప్పుడు మీరు ఇతనికి ఏమని మాట్లాడతారు అంటే మీరు ఏమని పిలుస్తారు. అతను ఒకవేళ పిలిచాలనుకుంటే యు అని పిలుస్తాం అనమాట, అంటే నీవు అని అర్థం అనమాట, లేదా మీరు అని అనమాట. చాలామంది ఉంటే మీరు అని అర్థం అనమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. ఫస్ట్ పర్సెంట్ ఏంటి, నువ్వు ఒకడే ఉంటే నువ్వు ఏమంటావు అయ్యి అంటావు, చాలామంది ఉంటే నువ్వు ఏమంటావు మనము మేము అని అంటావు అనమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. సెకండ్ పర్సన్ ఒకరే ఉన్నట్టయితే యూ అంటావు, నీవు అంటావు. చాలామంది ఉన్నారనుకోండి, మీ ఎదుట మీరు మాట్లాడే ముందర ఎదుట ఉన్నారో వాళ్ళు చాలామంది ఉంటే అప్పుడు మీరు యు అనమాట. సేమ్ ఒకటే స్పెల్లింగ్ అనమాట, ఒకనే యు, YOU ఒకటే, రెండింటి దానికి ఒకటే. కానీ ఇక్కడ మనం తెలుగులో మీనింగ్ మటుకు ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి థర్డ్ పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ అనమాట, వేరే వాళ్ళ గురించి. ఓకే, ఇక్కడ థర్డ్ పర్సన్ ఇద్దరు కాక ఇంకా మూడో వ్యక్తి థర్డ్ పర్సన్ అనమాట. థర్డ్ పర్సన్ ఒకటే ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమని పిలుస్తారు అంటే మీరు అతడు, ఆమె, అది లేదా ఇది అని పిలుస్తారనమాట. ఈ విధంగా రాము, మీకు పేరు కావాలంటే రాము అని, లేకుంటే శైలజ అని, ఈ విధంగా అనమాట. లేడీ ఉంటే లేడీ అనమాట. ఇంకా మీరు చెప్పాలంటే ఇంకా ఏమేమి తీసుకుంటారు, చాలా తీసుకోవచ్చు అనమాట. ఒకటే ఉంటే పెన్ అని కూడా తీసుకోవచ్చు అనమాట, వస్తువులు. లేకుంటే మన కుక్క పిల్ల అనుకోండి, అప్పుడు మనకి డాగ్ అని కూడా తీసుకోవాలన్నమాట, ఒకటే ఉండాలన్నమాట. అదే మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిందనుకోండి, చాలా అయినాయనుకోండి, ఓకేనా, చాలా బహువచనంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఏమని పిలుస్తావు అంటే దే అంటే వారు అని పిలుస్తావు. నువ్వు ఏమని పిలుస్తావు, దే అని, వారు అని పిలుస్తావు, దోజ్ అని, అవి అని పిలుస్తావు, దీజ్ అని పిలుస్తావు, లేకుంటే పెన్స్, మనకి అక్కడ ఏమైనా వస్తువులు ఉంటే పెన్స్ అంటావు. ఈ విధంగా అనమాట, ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అంటే ఫస్ట్ పర్సన్లో ఏముంటుంది, సింగులర్, మీరు ఒకరే ఉన్నప్పుడు ఏమంటారంటే ఐ అని అనుకుంటారనమాట. అదేవిధంగా చాలామంది ఉంటే మీ చుట్టుపక్కలంతా వి అని పిలుస్తారు, మనము లేదా మేము అని అంటారనమాట. ఇది మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా మనకి సెకండ్ పర్సన్ సింగులర్ ఉంటుంది, అదేవిధంగా సెకండ్ పర్సన్ ప్లూరల్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హీ, షీ, ఇట్, దిస్, దట్, శైలజ, పెన్ అని ఈ విధంగా వస్తుంది అనమాట, పేర్లన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్కువ మంది ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉన్నప్పుడు, అప్పుడు దే, దోజ్, పెన్స్, దీజ్ అని అంటారనమాట. స్కూల్స్, కాలేజెస్, ఆ విధంగా అన్నీ ప్లూరల్లే ఉండాలన్నమాట. ఈ విధంగా ఇది మనకి టోటల్గా కాన్సెప్ట్ అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే చిన్న ఎక్సర్సైజ్ ఉంది, చేద్దాం చూడండి. ఫైండ్ ద ఫాలోయింగ్ విచ్ టైప్ ఆఫ్ పర్సన్స్ అంటున్నాడు. అంటే కింద మనకి ఇక్కడైతే నేమ్స్ అయితే ఇచ్చేసాడు, కాకపోతే ఇది ఏ టైప్ ఆఫ్ పర్సన్ కనుక్కోమంటున్నాడు. అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, అది కూడా సింగులరా ప్లూరలా అని చెప్పమంటున్నాడు అనమాట. అర్థమైపోయిందా? ఇంతే అనమాట ఉండేది మనకి. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఇదంతా సాల్వ్ అయితే చేసేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి బస్ అని ఉంది. బస్ అంటే తెలుసు కదా మనకి, బస్ అంటే ఇది. చూడండి, ఇక్కడ బస్ అని వచ్చేసరికి మనకి బస్ అనేది ఒకటే ఉంది కదా, ఒకటే ఉంది. ఫస్ట్ పర్సన్లో ఏవే వస్తాయి, ఐ, వి ఒకటే వస్తుంది అనమాట. సెకండ్ పర్సన్లో ఏమేమి వస్తుంది, యు అనేది వస్తుంది అనమాట. థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, అదేవిధంగా బస్, నేమ్ అనమాట, ఏదో ఒకటి సింగులర్ అయి ఉండాలన్నమాట. అవునా, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూలర్లో ఏమొస్తుంది మనకి చూసుకున్నట్టయితే, దే అని వస్తుంది, వారు అని వస్తుంది, వీరు అని వస్తుంది, దీజు, దోజు, అదేవిధంగా అన్నీ ప్లూరల్ అయితే అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకి బస్ అని వచ్చే వాళ్ళకి మనకి సింగులర్ కదా, ఇది బస్ అనేది సింగులర్, అది కూడా మనకి ఫస్ట్ పర్సన్లో వచ్చేసి మనకి ఐ, వి మటుకే ఉందన్నమాట. ఇంకా మనకి ఇక్కడ చూసినట్టయితే అన్నీ ఇవన్నీ సింగులరు, ఇవన్నీ మనకి ప్లూరల్ అనమాట. ఇక్కడ వచ్చేళ్ళకి మనకి సింగులరే ఉంది,
అలాగే మనకి బస్ అని ఉంది, అంటే ఇది మనకి సింగులర్ కాబట్టి మనకి ఐ సరిపోదు, యూ అనేది మనకి సెకండ్ పర్సన్ అవుతుంది. ఇక్కడ మనకి బస్ అనేది మనకి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు బస్ గురించి మాట్లాడతారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కదా. అంటే ఇక్కడ మనకి బస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయిపోతుంది అనమాట, ఏదో ఒక పేరు అది కూడా మనకి సింగులర్గా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే బస్ అనేది థర్డ్ పర్సన్ ఏమైపోతుంది, సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టాల్సి ఉంటుంది. చూడండి అదేవిధంగా నెక్స్ట్ సుధీర్ అన్నాడు. ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు సుధీర్ అన్నాడు ఒకడు కదా, ఒకడే ఉంటాడు సుధీర్ అన్నాడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు. ఓకేనా, సుధీర్స్ అని ఎవరు ఉండరు కదా, అలా అనకూడదు అనమాట. సుధీర్ అంటే మనకి మనిషి యొక్క పేరు ఒకరే కదా, అది మనకి థర్డ్ పర్సనే కదా. ఓకేనా, ఇక్కడ మనకి రాదనమాట, ఇక్కడ మనకి ఐ యు అయితే రాదు. ఓకేనా, అర్థమవుతుందా మీకు. ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ అయిపోతాడు అనమాట సుధీర్ అనే అతను. కాబట్టి ఇది మనకి థర్డ్ పర్సన్ సింగులర్, అది కూడా రాయండి సింగులర్ అనేది, థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. నెక్స్ట్ పేపర్. పేపర్ అంటే ఏంటి, మనకి పేపర్ చూసుకున్నట్టయితే అది కూడా మనకి వేరేదనమాట, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు పేపర్ గురించి వేరేదనమాట. ఇక్కడ చూసుకున్నట్టు ఇది కూడా మనకి థర్డ్ పర్సన్ మనకి ఏమైపోతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ యు అనేది ఉంది. యు అంటే ఏమనే అర్థము, నీవు లేదా మీరు అని అర్థం అనమాట. రెండు రకాలుగా వస్తుందన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. అంటే చూడండి ఇక్కడ నీవు అంటే ఒకరే ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు నీ ఎదుట ఒకరే ఉన్నప్పుడు నీవు అయితే అది మనకి ఏమవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. మీ ఎదుట చాలామంది ఉంటే ఏమైపోతుంది, అది కూడా యువే కానీ మీరు అని అర్థం అనమాట. చాలామంది ఉన్నారు కాబట్టి మీరు అని అనాలన్నమాట. అదేవిధంగా ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ మీరు గౌరవంగా చెప్పాలనుకోండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మీ ఎదుట ఉన్న వ్యక్తి చాలా పెద్ద వయసు గలవారు అయినారనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, మీరు అని మాట్లాడతారు కదా, మీ పేరు ఏమండి, మీ పేరు మీకు ఏ విధంగా నేను సహాయం చేస్తాను అని చేయగలను అని అంటారు కదా మీరు, ఆ విధంగా అనమాట. గౌరవించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి యూని మనకి సింగులర్గానే తీసుకోవాలన్నమాట. ఏంటి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి సెకండ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు తీసుకున్న బట్టి ఉంటుంది, మీరు అనుకున్న చాలామంది ఉన్నారనుకోండి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుట, అప్పుడు మీరు సెకండ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట, అది మీరు తీసుకున్న బట్టి ఉంటుంది వాక్యాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి యువర్ పెన్ అంటే ఏంటి, యువర్ అంటే మీ యొక్క అని అర్థం అనమాట. యువర్ అంటే ఏంటి, మీ యొక్క అని అర్థం అనమాట, లేకుంటే నీ యొక్క. యువర్ పెన్ అంటే నీ యొక్క పెన్ను, నీ పెన్ను అని అర్థం అనమాట, నీ పెన్ను అని అర్థం చేసుకోవాలి మనం. నీ పెన్ అంటే ఏంటి మనకి అది థర్డ్ పర్సనే కదా. ఓకేనా, నీ పెన్ అంటేనే అది మనకి థర్డ్ పర్సన్, అది కూడా సింగులరా ప్లూరల్ అని ఎలాగనుకుంటారంటే ఇక్కడ చూడండి, యువర్ పెన్ అంటే ఒకటే అనమాట, నీ యొక్క పెన్ను ఒకటే కదా ఇక్కడ చూసుకున్నట్టయితే. కాబట్టి ఇది మనకి థర్డ్ పర్సన్ మనకి ఏమవుతుంది, సింగులర్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ రాదు, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ వి మటుకే. ఓకేనా, ఇది సింగులర్ ఇది ప్లూరల్, ఇది వచ్చేసి సెకండ్ పర్సన్ వచ్చేసి యు ఒకటే అనమాట, అది మనకి సింగులర్ ప్లూరల్ అయితే ఉంది. ఇంకా హీ షీ ఇట్ దిస్ దట్ అన్ని సింగులర్స్ అన్నీ వచ్చేసి వాళ్ళకి అన్ని మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అయిపోతుంది. ఇంకా అన్ని ప్లూరల్ వచ్చేసి మనకి ఏమైపోతుంది అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టేసుకోవాలి. చూడండి ఇక ఫాస్ట్ చేసేద్దాం. దట్ ఫ్యామిలీ అంటే ఏంటి, మనకి దట్ అంటే అది అనమాట, అది ఫ్యామిలీ అని అర్థం అనమాట. దట్ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ అని అర్థం అనమాట. ఇప్పుడు మీరు వేరే వాళ్ళు చెప్తున్నారు ఈ ఫ్యామిలీ గురించి, మీరు ఎదుటున్న ఏదో ఒక కుటుంబం గురించి, అంటే ఒక హౌస్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు చెప్తున్నారనమాట. ఓకేనా, ఈ విధంగా అనమాట. దట్ ఫ్యామిలీ అంటే కుటుంబం అనమాట. కుటుంబం అంటే అంత కలిసి ఒకటే కదా, అందరు కలిస్తేనే ఒక కుటుంబం అవుతుంది అనమాట, ఒకటే కదా అది. దట్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. ఈజీగా గుర్తుపట్టచ్చు అండి. ఇక్కడ చూసే వాళ్ళకి మనకి డాగ్స్ అని ఉంది. డాగ్స్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ పర్సన్ రాదు, సెకండ్ పర్సన్ రాదు, ఇక థర్డ్ పర్సన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళకి మనకి ప్లూరల్ ఉంది. డాగ్స్ అంటే కుక్కలు అని అర్థం కదా, చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది థర్డ్ పర్సన్ మనకి ఏమైపోతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ బ్లడ్ అంటే ఏంటి, మనకి అంత కలిపే కదా. ఒక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి, మనకి బ్లడ్ అనేది లిక్విడ్ టైప్గా ఉంటుంది కదా, లిక్విడ్ టైప్ మనకి బ్లడ్ అంటే కదా, బ్లడ్ రక్తం అన్ని కణాలు కనిస్తేనే కదా మనకి రక్తం అనేది వస్తుంది అనమాట, రక్తం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా రక్తం అనేది ఒకటి మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది అనమాట, థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట ఈ విధంగా. అదేవిధంగా ఎక్స్ అండ్ వై, అదేవిధంగా రమ అండ్ సీత, ఇంకా ఏంటి మనకి లలిత అండ్ జ్యోతి, ఈ విధంగా పేర్లు ఏవైనా రాని ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా అండ్ వచ్చిందంటేనే అది మనకి ఖచ్చితంగా ఇద్దరు ఉన్నట్టు చూడండి. ఎక్స్ అండ్ వై అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఉంది, వై ఉంది, అలాగే రెండు అని అర్థం అనమాట.
ఇక్కడ చూసినట్లయితే రెండు ఉన్నాయని అర్థంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది థర్డ్ పర్సన్ ఏమవుతుంది ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట ఇద్దరు. కాబట్టి అదేవిధంగా ఏ బిసి అండ్ డి ఇక్కడ కూడా నాలుగు ఉన్నాయి కదా, అండ్ డి నాలుగు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హీ అంటే ఏంటి, మనకి అతడు అని అర్థం కదా, అతడు అని అర్థం అనమాట. అతడు అంటే ఏంటి, మనకి ఒకటే కదా ఉండేది మనకి వేరే వ్యక్తి అనమాట, ఒకటి సింగులర్ కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే థర్డ్ పర్సన్ అదేవిధంగా సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వి అనేది మనకి తెలిసిండేది కదా ఏంటి, మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు నేర్చేసుకోవాలి ఇవన్నీ. ఓకేనా, ఇది మీకు తెలిసిపోతుంది, గుర్తుపడితే చాలు మీరు ఇవి అనే ఐడియా ఉంటే చాలు. దే అంటే ఏంటి, మనకి వారు లేకుంటే వీరు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, థర్డ్ పర్సన్ ఏమవుతుంది ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా దోజ్ అంటే ఏంటి, మనకి అవి అని అర్థం అనమాట. ఇక్కడ మీరిద్దరు ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు వేట్నో గురించి చెప్పాలనుకున్నారు. ఓకేనా, ఇక్కడ మీరు కొన్ని కార్లు ఉంటే దోజ్ కార్స్ అంటారనమాట. ఓకేనా, దోజ్ అవి అని అర్థం అనమాట, దోజ్ అని అర్థం. ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దోజ్ అంటే అవి అని అర్థం, అంటే మీకు దూరంగా ఉండాలి అవి. ఓకే, మీ పక్కనే ఉంటే ఏమంటారు, దీజ్ అంటారనమాట. మీ పక్కనే ఉంటే దీజ్, దూరంగా ఉంటే కొంచెం దోజ్ అని అనాలన్నమాట. అవి అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఏమవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ దీస్ పెన్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ పక్కనే పెన్నులు ఉన్నాయనుకోండి, దీస్ పెన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు రెండు మూడు పెన్నులు ఉన్నాయనుకోండి, ఇక్కడ దీస్ పెన్స్ అని నేను అంటాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దేయిర్ కార్, చూడండి దేయిర్ అంటే వాళ్ళ యొక్క చూడండి, దేయిర్ అంటే వాళ్ళ యొక్క లేదా వారిది అని అర్థం అనమాట. వారిది వాళ్ళ యొక్క కారు, దేర్ కార్ వాళ్ళ యొక్క కారు అంటే చెప్తున్నారనమాట ఎదుటి వాళ్ళ నుంచి, కారు వాళ్ళ కారు అది. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఎవరిది కారు అంటే వాళ్ళ కారు అది అంటారు కదా, దేర్ కార్ అంటారు కదా. ఈ విధంగా అనమాట, దేర్ కార్ అంటే ఇక్కడ ఒకటే, వాళ్ళ యొక్క కారు అంటే ఒకటే కదా ఉండేది అక్కడ మీరు. ఓకేనా, దేర్ కార్స్ అంటే వేరే వస్తుంది, దేర్ కార్ కదా ఒకటే కదా వాళ్ళ యొక్క కారు. కాబట్టి థర్డ్ పర్సన్ ఏమవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. దేర్ కార్స్ అని ఉంటే అక్కడ మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోయేది అనమాట. అర్థమైందా, చైల్డ్ అంటే ఏంటి, మనకి చైల్డ్ అంటే బిడ్డ అని అర్థం అనమాట. పాపను బాబును చైల్డ్ అని అంటారనమాట, బిడ్డ అని అర్థం. ఒకరే కదా మనకి సింగులర్ అని వస్తారనమాట, అంటే మనకి థర్డ్ పర్సన్ సింగులర్స్. ఈ విధంగా అనమాట సింగులర్స్ అన్నీ మనకి ఎప్పుడైనా థర్డ్ పర్సన్ సింగులర్ అయిపోతుంది అనమాట. చూడండి, అదేవిధంగా చైల్డ్కి మనకి చూసుకున్నట్టయితే ప్లూరల్ ఫామ్ చెప్పండి, మనకి ప్లూరల్ ఏమైపోతుంది చైల్డ్కి, చిల్డ్రన్ అయిపోతుంది అనమాట. చిల్డ్రన్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది. చిల్డ్రన్ అంటే పిల్లలు అని అర్థం, పిల్లలు అని అర్థం, బిడ్డలు అని అర్థం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బుక్స్ అని ఉంది కాబట్టి మనకి ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్ కాదు, ఇక థర్డ్ పర్సన్ ఖచ్చితంగా ప్లూరల్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి బుక్స్ అని ఉన్నాయి కాబట్టి, చాలా ఉన్నాయి కదా, కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మ్యాన్ అని ఉంది, మ్యాన్ అంటే ఏంటి, మనకి పురుషుడు అని అర్థం అనమాట. పురుషుడు అంటే ఒకటే కదా పురుషుడు, కాబట్టి మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. అదేవిధంగా మెన్ అని ఉందనుకోండి, ఎంఈఎన్ మెన్ అని ఉందనుకోండి, చాలా చాలా పురుషులు అని అర్థం అనమాట. పురుషులు అని అర్థం అనమాట. ఈ ఒక్కటి పెట్టేస్తే మనకి ఇక్కడ ఏమైపోతుందంటే మెన్ అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకి థర్డ్ పర్సన్ ఏమైపోతుంది, ప్లూరల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఉమెన్ అంటే ఏంటి, మనకి ఆడవారు, స్త్రీ అని అర్థం అనమాట. అదేవిధంగా దీనికి ప్లూరల్ ఫామ్ చెప్పండి, ఒకరని అర్థం ఇక్కడ. ఉమెన్ అంటే అయిపోతుంది అనమాట. ఉమెన్ అంటే ఏంటి, మనకి స్త్రీలు అని అర్థం, స్త్రీలు అంటే ఇక్కడ మనకి ఉమెన్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. ఇది మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా అంతే అనమాట. ఎగ్జామ్స్ ఇక్కడే ఉంది కదా, ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి ఇది మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. ఎలా గుర్తుపట్టారు, ఇది మనకి ఫస్ట్ పర్సన్ ఖచ్చితంగా కాదు, ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ వి మటుకే, సెకండ్ పర్సన్ వచ్చేసి యు ఒకటే, థర్డ్ పర్సన్ వచ్చేసి సింగులర్ అయితే అన్ని సింగులర్స్ ఉంటాయి, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే ఈ విధంగా అన్నీ ఉంటాయి అనమాట ఎగ్జామ్స్. ఈ విధంగా టీ షర్ట్ అంటే ఒకటే కదా, ఇది కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ షీ అంటే ఆమె, ఒకరే కదా కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. క్యాట్స్ చాలా ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. నెక్స్ట్ ఐ అంటే మనకు తెలిసిండేది ఏంటి, మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ యు అంటే నేను చెప్పాను కదా, ఇది మీరు తీసుకునే బట్టి ఉంటుందన్నమాట. మీ ఎదుట
ఒకరే ఉంటే నీవని అంటావు, చాలామంది ఉంటే మీరని ఉంటావు, గౌరవప్రదంగా చెప్పాలంటే మాట్లాడాలంటే మీరు అని అంటావు అనమాట. మనం వాక్యం తీసుకునే వాక్యం బట్టి ఇక్కడ మనకి తెలిసిపోతుంది అది మనకి సెకండ్ పర్సన్ సింగులరా ప్లూరల్లా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్. ఫొటోస్ అంటే ఏంటి, మనకి ఫోటోలు చాలా ఉన్నాయి కదా, సో అవి అనమాట ఫొటోస్ అంటే అవి చాలా ఉంటే మనకి ఫొటోస్ అన్నాయి. కాబట్టి ఇది కూడా మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ క్యామెల్. క్యామెల్ అంటే ఏంటి, మనకి ఒంటే, ఒకటే ఉంటే ఒంటే, క్యామెల్స్ అంటే చాలా ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనకు ఒకటే ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ నేమ్స్. నేమ్స్ అంటే ఏంటి, మనకి పేర్లు. పేర్లు పేర్లు అనేది కూడా చాలా కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి, మనకి వాక్యం, ఒక వాక్యం కదా, అంటే ఒకటే వాక్యం కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ టీచర్స్. టీచర్స్ అంటే మా టీచర్స్ అన్నారనుకోండి, ఈ విధంగా అనమాట థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. టీచర్లు చాలామంది ఉన్నారు. బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ అంటే ఏంటి, మనకి చేతులు కాళ్ళు అన్నీ కదా, ఇక అన్ని బాడీ పార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్నీ కదా, ఇది మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట బాడీ పార్ట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఉమెన్. ఉమెన్ అంటే ఇంతకుముందు చూసాం కదా, ఉమెన్ అంటే స్త్రీలు అని అర్థం. ఇది కూడా మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది. వాటర్ నేను చెప్పాను కదా, లిక్విడ్స్ అన్నీ మనకి థర్డ్ పర్సన్ సింగులరే అయిపోతాయి అనమాట. నీళ్ళు, నీళ్ళు కూడా అంతే కదా, నీళ్ళు అనమాట. ఓకేనా, అన్నీ మనకి లోపల ఉండే కణాలన్నీ ఉంటేనే మనకి ఏమవుతుంది, నీళ్ళు అంటారు అనమాట. ఓకే, అంతా ఒకటే అనమాట, అదంతా మనకు కలిపి ఒకటే అని అర్థం. థర్డ్. పర్సన్ సింగులర్ అయిపోతుంది. నెక్స్ట్ స్కై. స్కై ఏంటి అంటే ఏంటి, మనకి ఆకాశం అనమాట. ఆకాశం, స్కై. స్కై అంటే ఆకాశం, ఒకటే కదా మనకు ఆకాశం ఉండేది, ఈ విధంగా అనమాట ఒకటే కాబట్టి థర్డ్. పర్సన్ సింగులర్ అయిపోతుంది. అదేవిధంగా సన్. సన్ తీసుకోండి, సూర్యుడు కూడా అంతే కదా ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయిపోతుంది. అది కూడా ఇట్. ఇట్ అంటే ఏంటి, మనకి అది అది లేదా ఇది అని అర్థం అనమాట కదా. ఇది కూడా మనకి ఏమైపోతుంది, థర్డ్. పర్సన్ సింగులరే అయిపోతుంది. దేర్ క్యాట్. దేర్ క్యాట్ అంటే వాళ్ళ క్యాటు, వాళ్ళ పిల్లి అంటే ఒకటే కదా, వాళ్ళ పిల్లి ఉండేది ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ మనకేంటి, మనకి సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అరుణ అండ్ లీలా అనేది చూడండి, ఇక్కడ మనకి అరుణ ఆమె ఉంది, అదేవిధంగా లీలా అనే ఆమె కూడా ఉంది, ఇద్దరు ఉన్నారు చూడండి అరుణ అండ్ లీలా. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఇద్దరు ఉంటే మనకి ఏమవుతుంది ప్లూరల్ కదా, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ బాయ్స్ కూడా అంతేనమాట. బాయ్స్ అంటే ఏంటి, మనకి పిల్లలు, పిల్లవాళ్ళు అని అర్థం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాయ్స్ మగవాళ్ళు అని అర్థం అనమాట. మగవాళ్ళు, అబ్బాయిలు, అబ్బాయిలు. కాబట్టి మనకి ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. యువర్ పెట్. యువర్ పెట్ అంటే నీ పెంపుడు జంతువు. నీ పెంపుడు జంతువు ఒకటే కదా, ఇక్కడ మనకి యువర్ పెట్స్ అని లేదు, యువర్ పెట్ అన్నారు, నీ పెంపుడు జంతువు. కాబట్టి ఇది కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ హిజ్ కంప్యూటర్. చూడండి ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా వినండి. హీ, హీకి హిజ్ అంటాము, షీకి హర్ అంటాము. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే దేకి దేర్ అంటాము. ఓకేనా, ఈ విధంగా అనమాట. చూడండి ఇక్కడ హీ అంటే అతడు, షీ అంటే ఆమె, దే అంటే వారు అని అర్థం అనమాట. వీళ్ళ గురించి, వీళ్ళ యొక్క వస్తువుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ లేకుంటే గుణాల గురించి కానీ చెప్పాలంటే, గుణాల గురించి చెప్పాలంటే మొదటిగా, ఓకేనా, వస్తువుల గురించి గుణాల గురించి చెప్పాలంటే మొదటిగా హిజ్, మనకి సబ్జెక్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఫస్ట్లో మనకి హిజ్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. చూడండి హీ, హీ అనే బదులు మనం చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే అతని కంప్యూటర్ అన్నారనుకోండి. చూడండి అతని కంప్యూటరు, అతని కంప్యూటరు అని ఉంది మనకి, అతని కంప్యూటరు అని ఉందనమాట. ఇక్కడ అతని కంప్యూటర్ అంటే ఏమంటాడు, హీ కంప్యూటర్ అనకూడదు అనమాట. హీ కంప్యూటర్ అని అనకూడదు అనమాట ఇంగ్లీష్లో. అతని యొక్క కదా, అతని యొక్క కంప్యూటర్ కాబట్టి హిజ్ అంటారు అనమాట. అతని యొక్క, ఇక్కడ అతని యొక్క అని అర్థం అనమాట. అతని యొక్క అనమాట, అర్థమైందా? ఇప్పుడు మనకి ఏ విధంగా, మనకి అతని కంప్యూటర్ అంటే మనకి హీ కంప్యూటర్ అని అనకూడదు. అతని యొక్క కంప్యూటర్ కదా అది, కాబట్టి హిజ్ కంప్యూటర్ అనాలి. ఈ విధంగా హిజ్ కంప్యూటర్ అనాలి అంటే అతని యొక్క కంప్యూటరు. షీ ఉందనుకోండి, షీ ఉంటే మనకి ఏమని, ఏమన్నా అంటే మనకి సబ్జెక్టుగా వాడాలంటే మనకి ఆమె గురించి ఏమన్నా వస్తువుల గురించి కానీ గుణాల గురించి చెప్పాలంటే హెర్. హెర్ ఇప్పుడు చూడండి, ఆమెకి మంచి, మనకి తెలివి ఉంది అనుకుందాం, ఆమెకి మంచి తెలివి ఉంది అంటే హెర్ నాలెడ్జ్ అనాలన్నమాట. హెర్ నాలెడ్జ్, ఆమె తెలివి అని అర్థం అనమాట. ఆమె మంచి జ్ఞా శక్తి కలిగింది అంటే మంచి, మనకి చదువులో మంచి నాలెడ్జ్ ఉంది అని. హెర్ నాలెడ్జ్ అంటే ఆమె యొక్క గుణం అది,
ఆమె యొక్క గుణం అర్థమవుతుంది మీకు. ఈ విధంగా హీజ్ కంప్యూటర్, హీజ్ ల్యాప్టాప్, ఆ విధంగా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా అంటే దేర్, దేర్ అంటే వాళ్ళ యొక్క, వాళ్ళ యొక్క. ఇంకా దీనికి దీనికి తేడా ఏం చెప్పాలంటే హీ అంటే ఉత్తాతడు, ఆమె, ఈ విధంగా వస్తుంది అనమాట. దే అంటే వారు అని వస్తుంది. ఇక్కడ హిజ్ అని వచ్చేయాలకి ఇతని యొక్క అని వస్తుంది. షీ ఇక్కడ హెర్ అని వచ్చింది అనుకోండి, ఈమె యొక్క, ఈమె యొక్క ఏమైనా విషయాలు ఉంటే చెప్పాలన్నమాట ఈ విధంగా. ఓకేనా? దే అన్నప్పుడు దేయిర్ అంటే వాళ్ళ యొక్క, అందుకని అనమాట. ఇంతకుముందు చూసా కదా దేయిర్ క్యాట్ అని చూసాము ఈ విధంగా అనమాట. ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చేసాను చూడండి, గుర్తుపెట్టేసుకోండి, మనకంతా ఒకటే. చూడండి, హీజ్ కంప్యూటర్, హీజ్ కంప్యూటర్ కాబట్టి అతని యొక్క కంప్యూటర్ కాబట్టి ఒకటే కంప్యూటర్ కూడా ఒకటే ఉంది కాబట్టి అతని యొక్క కంప్యూటర్ ఇక్కడ మనం చూసినట్టు ఒకటే ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. అదేవిధంగా హీజ్ కంప్యూటర్స్ అన్నారనుకోండి, అతని యొక్క కంప్యూటర్లు చాలా ఉన్నట్టు కదా అర్థం, అప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. అదేవిధంగా హెర్ బుక్, ఆమె పుస్తకము, ఆమె యొక్క పుస్తకము అని అర్థం అనమాట. ఇక్కడ హెర్ బుక్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ దేర్ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్. ఇప్పుడు మీరు మీరు ఉన్నారు, ఎదుట వాళ్ళకి తమిళ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ లాంగ్వేజ్ ఇది, వాళ్ళ లాంగ్వేజ్ ఇది అని మీ ఫ్రెండ్కి చెప్తున్నారనమాట. ఈ విధంగా దేర్ లాంగ్వేజ్, దేర్ లాంగ్వేజ్, దేర్ లాంగ్వేజ్ ఇస్ కన్నడ, దేర్ లాంగ్వేజ్ ఇస్ తమిళ్ అని చెప్తారనమాట. ఓకేనా? దేర్ లాంగ్వేజ్ అనేది అనమాట, దేర్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ యొక్క లాంగ్వేజ్, మాట్లాడేది లాంగ్వేజ్ భాష ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. అదేవిధంగా దేర్ లాంగ్వేజెస్ అన్నింటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోయేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీవీ, టీవీ అనేది ఒకటే కదా కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ నందిని, నందిని అనే ఆమె కూడా ఒకరే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. హౌసెస్, హౌసెస్ అంటే ఏంటి, మనకి ఇల్లు అనమాట, ఇల్లు, ఇల్లు, ఇల్లులు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. హౌస్ అని అంటే ఒకటి ఉంటాయండి, హౌసెస్ అంటే కాబట్టి ఇల్లులు కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోయింది. సెల్ ఫోన్, సెల్ ఫోన్ అంటే ఒకటే ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ మనకి ఏమవుతుంది సింగులర్. నెక్స్ట్ న్యూ మూవీస్, కొత్త కొత్త సినిమాలు, కొత్త సినిమాలు కాబట్టి చాలా ఉన్నాయి కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అంటే మనకి అంతా ఒకటే అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఒకటే, ఇంగ్లీష్ గ్రామర్లో మళ్ళీ దాంట్లో మనకి సెంటెన్స్ అంటే ఏంటి, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అవన్నీ ఉంటాయి అనమాట. మనకి ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఒకటే అని అర్థం అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే థర్డ్ పర్సన్ ఏమవుతుంది సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి మెన్, మెన్ అంటే తెలుసు కదా, చూసాం కదా పురుషులు అని అర్థం అనమాట. థర్డ్ పర్సన్ ప్లూరల్. న్యూస్, న్యూస్ అంటే చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది, న్యూస్. ఓకేనా? సో ఎన్ఈడబ్ల్యూఎస్ న్యూస్ అనమాట. వార్త అంటే ఏంటి మనకి, వార్త అంటే మీరు టీవీలో వార్త చూస్తున్నారనమాట, ఒక విషయం గురించి చూస్తాను వార్త అనమాట. ఓకేనా? లేకుంటే వార్త ఒకటి ఉంటే న్యూస్ అనే అనాలి. వార్తలు చూస్తున్నారనుకోండి, వార్తలు చూసినా కూడా మీరు న్యూస్ అనే అనాలన్నమాట. ఓకేనా? ఏదున్నా మనకి సింగులర్ అన్నా ప్లూరల్ అన్నా మనకి వార్తలకి వార్తలనే అనాలన్నమాట, న్యూస్ అనే చెప్పాలన్నమాట. కాబట్టి ఇది మనకి న్యూస్ అనేది థర్డ్ పర్సన్ ఏమవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? అది మనకి యాక్చువల్గా ప్లూరల్ అంటే ప్లూరల్ మనం తీసుకునే బట్టి ఉంటుంది, కానీ మీరు మటుకు న్యూస్ అనే అనాల్సి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా మీకు? థర్డ్ పర్సన్ ప్లూరల్ అనండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మేకప్ బాక్స్, మేకప్ బాక్స్లోనే మనకి ఏమేమి ఉంటాయి అన్నీ, మనకి లిప్స్టిక్ ఉంటుంది, అద్దం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, అంటే అంత కలిపి కదా ఇక్కడ మేకప్ బాక్స్ అనేది ఒకటే. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అనమాట. స్కూల్ అంటే ఏంటి మనకి, స్కూల్ అంతే కదా, ఒకటే స్కూల్ కాబట్టి మనకి సింగులర్ ఇది, థర్డ్ పర్సన్ సింగులర్. అదేవిధంగా స్కూల్స్ అని ఉంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయ్యేది. ఇక్కడ చూడండి కాలేజెస్ ఉంది, కాలేజెస్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్ బైక్స్ షోరూమ్, బైక్స్ అన్నీ పెడితే అదొకటి మనకి షోరూమ్ అవుతుంది కదా, ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ వచ్చేసి లెసన్, లెసన్ వచ్చేసి చూడండి లెసన్ అంటే మనకి పాఠం అని అర్థం, ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ దీజ్, దీజ్ అంటే ఇవి అని అర్థం కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ అంటే ఒకటే కాబట్టి ఇక్కడ మనం చూసినట్టు అంతా ఒకటే, కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్. ఓకేనా? అంతా ఒకటి కదా, చూసినట్టయితే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. ఐస్ క్రీమ్ కూడా అంతే అనమాట, థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ అడ్వకేట్, అడ్వకేట్ అంటే ఏంటి మనకి, లాయర్ అని అర్థం. మనకి ఎవరైతే వాదిస్తారో మన తరపున కోర్టులో ఎవరైతే వాదిస్తారో వాళ్ళని మనకి అడ్వకేట్ అని అంటాం కదా. మనకి ఒకరే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అని అర్థం. నైఫ్స్, నైఫ్స్ అంటే ఏంటి మనకి, కత్తులు అని అర్థం. మనకి వంట చేస్తాం కదా కత్తులు, అవి నైఫ్స్ అంటే కత్తులు అని అర్థం. ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. నైఫ్, కేనైఫ్, నైఫ్ అని ఇంటిగినా మనకి కత్తి అని అర్థం. ఇక్కడ నైఫ్స్ అనేది కాబట్టి మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది అనమాట. దిస్ రేడియో, దిస్ రేడియో అంటే ఒకటే కదా, ఈ రేడియో అని అర్థం అనమాట. కాబట్టి థర్డ్ పర్సన్
సింగులర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ దేర్ కంపెనీ, వాళ్ళ యొక్క కంపెనీ, వాళ్ళు ఎదుటిగా జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కంపెనీ అని చెప్తున్నావు నువ్వు, వాళ్ళ కంపెనీ ఇది, వాళ్ళ కంపెనీ అది అని చెప్తున్నావు. కాబట్టి థర్డ్ పర్సన్ ఒకటే ఉంది కాబట్టి కంపెనీ అనేది సింగులర్. నెక్స్ట్ హిజ్ వర్క్, అతని పనితనం, అతని యొక్క పనితనం, వర్క్ అతని యొక్క పని అనమాట హిజ్ వర్క్ అనేది. ఓకేనా, దీన్ని మర్చిపోకూడదు చూడండి, నేను చెప్పండి ఇది అతని యొక్క పని అని అర్థం, హిజ్ వర్క్ అతని పని. తర్వాత అతని పని చాలా చక్కగా ఉంటుంది, అతని పని చాలా చెత్తగా ఉంటుంది అని చెప్తారు కదా, అది అనమాట హిజ్ వర్క్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అయిపోతుంది. హెర్ కాఫీ, ఆమె నాకు కాఫీ ఇచ్చింది, హెర్ కాఫీ అంటే ఆమె యొక్క కాఫీ తాగినాను, ఆమె యొక్క టీ తాగినాను అని అనమాట, ఆమె కాఫీ, ఆమె యొక్క కాఫీ. థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ ల్యాప్టాప్, ల్యాప్టాప్ అంటే ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయిపోతుంది. ఫైల్స్, ఫైల్స్ అంటే చాలా ఉంటాయి కదా, ఫైల్స్ అనేది మనకి ఆఫీస్లో ఫైల్స్ అవి అనమాట థర్డ్ పర్సన్ ప్లూరల్ చాలా ఉన్నాయి కాబట్టి. మ్యాంగో, మ్యాంగో అంటే ఒకటే కదా కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. రాణి అంటే ఆమె కూడా ఒక ఆమెనే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. టైం అంటే కూడా కాలం కదా ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ మనకి పేషెంట్, పేషెంట్ కూడా ఒకరే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. డీర్స్, డీర్స్ అంటే ఏంటి మనకి జింకలు, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది అనమాట, థర్డ్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్ వచ్చేయాలకి మై ఫాదర్. చూడండి ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. మై ఫాదర్, మై ఫాదర్ అంటే మా నాన్న అని అర్థం అనమాట, నా యొక్క నాన్న, నా యొక్క నాన్న మై ఫాదర్ అని అర్థం అనమాట. అవర్ ఎగ్జామ్ అన్నా కూడా మై అన్న అవర్ అన్న అంతా ఒకటే అనమాట. ఓకేనా, మై అన్న అవర్ అన్న అంతా ఒకటే అనమాట. మై ఫాదర్ అన్న ఒకటే, అవర్ ఫాదర్ అన్న ఒకటే అనమాట. కానీ మీరు ఎలా వాడతారంటే చూడండి, నేను చెప్తున్నాను మై అన్న అవర్ అన్న అంతా ఒకటే అనమాట, నా యొక్క అనే అర్థం అనమాట. చూడండి ఇప్పుడు, చూడండి ఇక్కడ మీరు ఉన్నారు, మీ బ్రదరు ఉన్నారు. ఓకేనా, మీరు ఉన్నారు, మీ తమ్ముడు అన్నను లేదా తమ్ముడు బ్రదర్ అంటారు కదా, బ్రదర్ ఉన్నారు, మీ ఇద్దరున్నారు. మీ నాన్న గురించి మీరు మాట్లాడాలంటే నువ్వేమంటావు, మై ఫాదర్ అనకూడదు అనమాట. అప్పుడు ఇప్పుడు నీకు నాన్నే, మీ తమ్ముడికి ఎవరైతే ఉన్నారో ఇద్దరికి కలిపి నాన్నే కదా, మీ నాన్న ఒకరే కదా. ఈ విధంగా అవర్ ఫాదర్ అనాల్సి ఉంటుంది అనమాట, అవర్ ఫాదర్. ఓకేనా, లేకుంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, ఫ్రెండ్ ఎవరు ఉంటే అప్పుడు మై ఫాదర్, మీ నాన్న గురించి చెప్పాలంటే మై ఫాదర్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు అవర్ ఫాదర్ అని చెప్పకూడదు అనమాట. అర్థమవుతుందా, ఈ విధంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా, అవర్ ఫాదర్ అన్న తప్పేం లేదు కానీ ఇలా వాడండి, కొంచెం నీట్గా క్లారిటీగా ఉంటుంది. అవర్ ఎగ్జామ్, ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరి మీకు ఇద్దరికి సంబంధించిన ఎగ్జామ్ అనుకోండి, అవర్ ఎగ్జామ్ అనండి. లేకుంటే మీ యొక్క ఎగ్జామ్ ఉన్నా కూడా అవర్ అనే అండి, రెండు ఒకటే, పెద్ద తేడా ఏమీ ఉండదు. ఏది వన్నా అంత చక్కగానే ఉంటుందన్నమాట. మై బ్రదర్, ఓకేనా, మై బ్రదర్ అంటే నా యొక్క బ్రదర్ అంటే ఏంటి మనకి ఇక్కడ, మై ఫాదర్ అంటే ఒకరే కదా, నా యొక్క తండ్రి ఒకరే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయిపోతుంది. అవర్ ఎగ్జామ్ అంటే అది కూడా ఒకటే ఉంది కాబట్టి, అవర్ ఎగ్జామ్స్ అని అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది, ఒకరే ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ మై బ్రదర్ అనేది వాడు కూడా ఒకటే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులరు. నెక్స్ట్ అదేవిధంగా రాజు, భీము అండ్ చుట్కీ, ఇక్కడ మనకి ముగ్గురు ఉన్నారు చూడండి, ముగ్గురు ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట. మూట అని పట్లు, ఇక్కడ కూడా మనకు ముగ్గురు ఉన్నారు, ఇదంతా మనకి సబ్జెక్ట్ కిందికి వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటి మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్. నెక్స్ట్ సండే, సండే మండే ఇవన్నీ ఒకటే కదా వచ్చేది మనకి, అన్నీ మనకి థర్డ్ పర్సన్ సింగులరే. గోల్డ్, గోల్డ్ అన్నా కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులరే అనమాట. గోల్డ్స్ మనకి లేదనమాట, గోల్డ్స్ అనకూడదు ఎక్కడ కానీ, అంతా కలిపి గోల్డ్ అనమాట. ఓకేనా, గోల్డ్. అదేవిధంగా మై టీచర్, మై టీచర్స్ అని ఉంది ఇక్కడ. మై టీచర్స్ అంటే ఏంటి మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయిపోతుంది. మై టీచర్స్ అన్నారండి, లేకుంటే అవర్ టీచర్స్ అన్న అనండి, అంత బాగుంటుంది అనమాట. ఓకేనా, చిల్డ్రన్, చిల్డ్రన్ అంటే ఏంటి మనకి పిల్లలు అని అర్థం కదా, ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అనమాట. ఇంకా ఇవే కాదు, ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి నేర్చుకోండి చాలా అనమాట. ఓకేనా, ఇంకా మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకేనా, ఐ వి వచ్చేసి మనకి ఏమైపోతుందంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, నెక్స్ట్ వచ్చి యు అనేసి వచ్చేసి సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ వచ్చేసింది మనకి తీసుకునే విధానంలో ఉంటుంది. అదేవిధంగా హీ షీ ఇట్ దిస్ దట్ ఈ విధంగా అన్ని వచ్చినాక అన్ని సింగులర్లు వచ్చేస్తే మనకి థర్డ్ పర్సన్ సింగులర్లు, అన్ని ప్లూరల్లు ఏ ప్లూరల్ ఏదైతే వచ్చేస్తుందో అవన్నీ వచ్చేస్తే మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే అయిపోతుంది అనమాట, అంతే. ఓకేనా, ఇది